ఫ్రెండ్స్, మీ దగ్గర కార్ అయితే ఉందా, కార్లో ఏసీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదా, ఏసీ నుంచి మీకు ఎక్కువ గాలి రావట్లేదా, అయితే అంజదీగి బ్రాండ్కి సంబంధించి యుఎస్బి కార్ ఫ్యాన్ తీసుకోవడం జరిగింది. ఈ ఫ్యాన్ అయితే మీరు కార్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీకు ఎక్కువ గాలి అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు మీ దగ్గర ఏమైనా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు ఏమైనా వర్క్ చేసుకుంటారనుకోండి, అక్కడ ఇలా కంప్యూటర్ టేబుల్ మీద కూడా ఈ ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మీకు మంచి గాలి అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఫ్యాన్ ఎలా ఉంది, వీటి ప్రైజ్ ఎలా ఉంది, ఈ ఫ్యాన్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బాక్స్ మీద చూసుకున్నట్టే యుఎస్బి కార్ ఫ్యాన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఫ్యాన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు వారంటీ కావాలంటే సో ఇక్కడ ఒక వాట్సాప్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ ఇచ్చారండి, సో ఇక్కడ స్కాన్ చేసుకుంటే మీకు వారంటీ అయితే మీకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు బాక్స్ మీద చూసుకున్నట్టు ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు, ACF01F అని చెప్పేసి ఫర్ ఫ్రంట్ ప్యాసింజర్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, మీకు ఫ్యాన్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ కంటెంట్ చూసుకున్నట్టయితే బాక్స్ లో యూజర్ మాన్యువల్ అయితే ఉంది, బాక్స్ లో సక్కర్ బేస్ అయితే ఉంటుంది. సో దీని బ్యాక్ సైడ్ అయితే మీకు ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది, సో ఇది రిమూవ్ చేసి వీటి అతికించుకోవచ్చు. సక్కర్ బేస్ అయితే ఉంటుంది, ఎయిర్ వెంట్ హోల్డర్ అయితే ఒకటి ఉంటుంది. ఓవరాల్గా ఫ్యాన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు యుఎస్బి అయితే ఉంటుంది, యుఎస్బి పోర్ట్ అయితే ఉంటుంది. టోటల్గా ఈ వైర్ లెంత్ చూసుకున్నట్టయితే 1.5 మీటర్ అయితే వైర్ లెంత్ అయితే ఉంటుంది. వైన్ గేర్ బటన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, యుఎస్బి కార్ ఫ్యాన్కి అయితే ఈ సక్కర్ బేస్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటే బ్యాక్ సైడ్ అయితే మీకు ఈ విధంగా సో క్యాప్ అయితే ఉంటుంది, వీటిని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సక్కర్ బేస్కి అయితే ఇక్కడ ఒక బాల్ అయితే కనిపిస్తుంది అండి, ఈ బాల్ అయితే ఇందులో పెట్టేయాలి. సో ఈ క్యాప్ అయితే ఇందులో పెట్టేసిన తర్వాత ఇక్కడ వీటిని అయితే కొద్దిగా లాంగ్ ప్రెస్ చేయండి. సో తర్వాత ఈ క్యాప్ని అయితే టైట్ చేసుకోండి. ఈ ఫ్యాన్ అయితే 360 డిగ్రీస్ దాకా రొటేట్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. సో అప్ అండ్ పైకి కిందకి ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి అయితే ఇదే విధంగా ఎయిర్ వింట్ హోల్డర్ కూడా ఈ విధంగా మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎయిర్ వింట్ హోల్డర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే సో ఈ విధంగా ఇక్కడ క్యాప్ అయితే ఉంటుంది చూడండి. యుఎస్బి కార్ ఫ్యాన్ అయితే కార్లో అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎయిర్ వెంట్ హోల్డర్ యూస్ చేసుకొని ఇక్కడ మీకు ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి గాలి కూడా ఓకే బాగానే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్లో అయితే 3 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది, లో ఉంటుంది, మీడియం అయితే ఉంటుంది, హై అయితే ఉంటుంది. కార్ లోపలైతే సక్కర్ బేస్తో ఫ్యాన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీకు ఈ విధంగా ఒక లాకర్ అయితే ఉంటుంది, ఈ లాకర్ అయితే కిందకైతే ప్రెస్ చేయండి. సక్కర్ బేస్ ద్వారా కూడా కార్లో ఇన్స్టాల్ చేసేవండి. సో మీకు ఫ్రంట్లో ఉన్న వాళ్ళకైతే గాలి అయితే ఓకే బాగానే వస్తుంది. వీటిని గ్లాస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ సంబంధించి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది మొత్తం మీకు ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది, బట్ కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్లో అయితే BLDC మోటార్ అయితే ఉంటుంది, అంటే బ్రష్లెస్ మోటార్ అయితే ఉంటుంది. మీకు నాయిస్ అయితే లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. ఫ్యాన్కి సంబంధించి మోటార్ యొక్క ఆర్పిఎం చూసుకున్నట్టు 3710 అయితే ఆర్పిఎం అయితే ఉంటుంది. ఆర్పిఎం చాలా ఎక్కువ ఉండడం వల్ల మీకు గాలి కూడా చాలా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే మీకు లో పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎందుకంటే ఇది BLDC టెక్నాలజీ మోటార్ కదా, అందుకే లో పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ కార్ ఫ్యాన్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ చూసుకున్నట్టు 949 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. ఈ ప్రైజ్ విషయానికి వస్తే ఈ ఫ్యాన్ అయితే వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. సో మీరు డెమో కూడా చెక్ చేసుకోండి గాలి అయితే ఈ విధంగా వస్తుందని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ లో అయితే 3 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది, లో ఉంటుంది, మీడియం అయితే ఉంటుంది, హై అయితే ఉంటుంది. సో మీకు లో లో పెట్టారనుకోండి మీకు గాలి అయితే ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు మీడియం పెట్టా చూడండి, హై పెట్టాను చూడండి. ఇప్పుడు గాలి విషయానికి వస్తే ఓకే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ ఆర్పిఎం అయితే ఉంటుంది, BLDC టెక్నాలజీలో మోటార్ కాబట్టి. సో మీకు గాలి అయితే ఓకే బాగానే వస్తుంది. ఈ ఫ్యాన్ సంబంధించి ప్రైస్ చూసుకున్నట్టయితే 949 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ విషయానికి వస్తే ఈ ఫ్యాన్ అయితే వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ ఫ్యాన్ మీరు కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ ఫ్యాన్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో చేస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలం సింబల్ రావడం జరుగుతుంది. ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.